రామ్ గోపాల్ వర్మతో రాజకీయ సినిమాలు తీయించి రాజకీయ లబ్ధి పొందడం అలవాటుగా మారిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాచిక ఈసారి పారేలా కనిపించడం లేదు. జగన్ రాజకీయ జీవితంపై రామ్ గోపాల్ వర్మ తీస్తున్న వ్యూహం సినిమాకు ఇప్పుడు కష్టాలు ఎదురయ్యాయి. రామ్ గోపాల్ వర్మ అప్కమింగ్ మూవీ వ్యూహం కి సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు బోర్డు నిరాకరించింది. ఈ సినిమాని వీక్షించిన సెన్సార్ బోర్డు సభ్యులు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వలేమని తేల్చి చెప్పారు. దీంతో సినిమా రిలీజ్ ఎప్పుడు ఉంటుంది, భారీ కట్స్ పడనున్నాయా అనే చర్చ మొదలైంది. ఈ సినిమాను తాను వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ నిజ జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన జీవితంలోని కీలకమైన ఘట్టాలను తెరకెక్కిస్తున్నానని ఇప్పటికే వందల మార్లు రామ్ గోపాల్ వర్మ చెప్పారు. దీన్ని రెండు పార్టులుగా రూపొందిస్తున్నామని చెప్పారు కూడా. ఈ బయోపిక్ లో మొదటి పార్ట్ వ్యూహం, రెండో పార్ట్ శపథం. ఇప్పటికే వ్యూహం టీజర్ ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యాయి. త్వరలోనే విడుదలకు రెడీ అవుతున్నాయి. అందులో భాగంగానే సెన్సార్ కోసం దరఖాస్తు చేసుకున్నారు చిత్ర దర్శక నిర్మాతలు. సినిమాని వీక్షించిన తర్వాత వర్మ వ్యూహం మొత్తం వ్యక్తిగత వ్యవహారాలు, ఇతరుల మనోభావాలు కించపరిచే విధంగా ఉన్నాయని, సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ నిరాకరించిందని తెలుస్తోంది. ఈ సినిమాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ తో పాటు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పాత్రలను వక్రీకరిస్తూ పలు సీన్లు తెరకెక్కించారని టీజర్ ట్రైలర్ లోనే అర్థమవుతోంది. ఇవే ఇప్పుడు వర్మ వ్యూహానికి నెగిటివ్ గా మారుతున్నాయనే చర్చ మొదలైంది. ఈ దృశ్యాలను వీక్షించిన తర్వాతే సర్టిఫికేట్ జారీ చేయలేమని తేల్చి చెప్పినట్లుగా సమాచారం. అయితే సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ పై వ్యూహం నిర్మాత దాసరి కిరణ్ కుమార్ నిప్పులు చెరుగుతున్నారట. దీనిపై రివైజింగ్ కమిటీకి దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే నిర్మాత దాసరి కిరణ్ కుమార్ రివైజింగ్ కమిటీకి దరఖాస్తు చేసుకున్నా కూడా కొన్ని సీన్లకి కత్తెర తప్పదని ఫిలిం నగర్ టాక్. వైసీపీ మెప్పు కోసం వర్మ శృతి మించి చేసిన సీన్లకు కట్ చెబుతారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి వర్మ వ్యూహం సెన్సార్ కత్తెరకి బలవుతుందా లేదా అనేది త్వరలోనే తేలనుంది.